మీరందరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మీరు గన ఈ కార్యక్రమం కరెక్ట్గా చేస్తే మీరందరినీ కూడా నేను లీడర్లుగా చేస్తానని చెప్తా ఉన్నా. మీ అందరు న్యాచురల్గా మీరు లీడర్లు అవుతారు. ఎందుకు లీడర్లు అవుతారు? కారణం ఎవరి దగ్గర నుంచి సహాయం రూపాయి తీసుకోవడంలో వారికి ఏ కష్టం వచ్చినా కానీ దగ్గరుండి మనం పలుకుతూ ఉన్నాం, వాళ్ళని గుర్తిస్తూ ఉన్నాం, వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం, వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నాం, వాళ్ళని తీసుకొని పోయి గ్రామ సెక్రటేరియట్లో దగ్గరుండి పనిచేయిస్తూ ఉన్నాం. ఇక లీడర్ అంటే ఈ పనులు చేసేవాడే లీడర్ అవుతాడు. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లీడర్షిప్. మీరు గన మీ బాధ్యతలు ఎటువంటి లంచాలకు తావు లేకుండా, ఎటువంటి డిస్క్రిమినేషన్కు తావు లేకుండా పారదర్శకతో చిరునవ్వుతో అందరికీ సహాయం చేస్తూ అందరికీ తోడుగా ఉండే కార్యక్రమాలు గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై చేస్తే మీకు తెలియకుండానే పూర్వపు రోజుల్లో డాక్టర్లను చూస్తే చేతులెత్తి నమస్కారం పెట్టేవాళ్ళు, డాక్టర్ డాక్టర్ అని చెప్పి అనేవాళ్ళు. డాక్టర్ ఊరికి వచ్చినాడు అని అంటే డాక్టర్ చదువు చదువు వచ్చినాడా ఊరికి అని చెప్పి నమస్కారం పెట్టే రోజులు గతంలో. మీ పనులు మీరు సరిగ్గా చేస్తే గ్రామ వాలంటీర్ వచ్చాడు అని అంటే నమస్కారం పెట్టే రోజులు వస్తుంది. ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనందరికీ కూడా తెలిసిన విషయమే, మన గ్రామాలలో మన అందరికీ కూడా మన ఇంటి వద్దకే వచ్చి మన గ్రామాలలోనే ఉంటూ మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయమైనా కూడా ఏం కావాలన్నా కూడా వివక్ష లేకుండా లంచాలకు తావు లేకుండా నేరుగా ఇంటికొచ్చి మనకు మంచి చేస్తూ ఉన్న విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లు వాలంటీర్ వ్యవస్థలు ఈరోజుకి స్థాపించి దాదాపుగా ఏడాది అవుతూ ఉంది, ఒక సంవత్సరం పాటు అవుతూ ఉంది. గ్రామ స్వరాజ్యం అనేది నిజంగా కూడా మనందరికీ కూడా కళ్ళ ఎదుటినే కనిపించే విధంగా వీళ్ళందరూ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కరప్షన్కు దూరంగా ఉంటూ వివక్ష అనే దానికి తావు లేకుండా మన ఇంటికే వచ్చి సేవలు అందిస్తూ ఉన్న గ్రామ వాలంటీర్లకు వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడాని కోసం, వీళ్ళందరికీ కూడా తోడుగా మేమంతా ఉన్నాము అని చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడం కోసం అందరం కూడా ఈరోజు 7 గంటలకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇంటి వెలుపలకు వచ్చి చప్పట్లతో ఆదరించాలని అభినందించాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నా. నేను కూడా నా వంతుగా 7 గంటలకు నా ఇంటి బయటకు నేను వచ్చి నేను కూడా చప్పట్లు కొట్టి ఈ గ్రామ సెక్రటేరియట్లో ఉన్న పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ, ఈ వాలంటీర్స్గా పనిచేస్తూ ఉన్న వీళ్ళందరికీ కూడా అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా మన వంతు ఆదరణ చూపించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. అందులో నేను కూడా చేస్తాను.